హే గైస్, జెపి హియర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కీవర్డ్ టూల్ గురించి మాట్లాడదాం. ఎస్ఈఓ కీవర్డ్ టూల్ అనమాట ఇది. సో ఇది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, లేదా మీరు పైథాన్ ప్రోగ్రామర్స్ అయితే మీరు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఇది క్రియేట్ చేసి ఇవ్వచ్చు. సో అదేంటంటే, యాక్చువల్గా కమెంట్స్ సారీ ట్యాగ్స్ అనేవి వీడియోస్కి ఎంతగానో ఇంపార్టెంట్. సో ట్యాగ్స్ని బట్టే అండ్ ట్యాగ్స్ ప్లస్ డిస్క్రిప్షన్ వల్ల టైటిల్ వీటి వల్లే మనకి యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్ అనేవి టాప్లో వస్తూ ఉంటాయి. సో అయితే ఇప్పుడు ఏదైనా ఒక వీడియో టాప్లో రావడానికి ఎక్కువగా ట్యాగ్స్ అనేవి చాలా కీ రోల్ ఉంటుంది అనమాట. సో మరి టాప్లో వచ్చే వీడియోస్కి ఎలాంటి ట్యాగ్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆ ట్యాగ్స్ని మనం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా కంప్లీట్ పైథాన్ ట్యూటోరియల్ తెలుగు అని టైప్ చేసినప్పుడు, ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఈ వీడియో నాది ఫస్ట్లో ఉందనమాట. అలాగే సమ్టైమ్స్ ఈ ఏదో ఒక వీడియో ఇక్కడ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు మీకు సంబంధించిందో లేకపోతే అంటే ఈ ట్యూటోరియల్కి సంబంధించిందో లేకపోతే మీరు ఇంకేదైనా వర్క్స్ చేస్తుంటేనో లేకపోతే ఇంకేదైనా వీడియోస్ చేస్తుంటే అప్పుడు మీకు ఎస్ఈఓ అవసరం. కాబట్టి మీరు ఆ ట్యాగ్స్ అన్నింటినీ ఎలా చూసుకోవాలనుకుంటే, అప్పుడు ఇంతకుముందు అయితే నేను ఈ టూల్స్ని యూస్ చేసేవాడిని, ఈ ట్యూబ్ బడ్డీ కానివ్వండి, ఇది వచ్చేసి కీవర్డ్ ఎక్స్ప్లోరర్ అనే టూలు. సో ఇవన్నీ కూడా పెయిడ్ ఉంటాయి అనమాట. మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ చూస్తే కామన్ వీడియో ట్యాగ్స్ అని ఇక్కడ ఒక 3 ట్యాగ్స్ మాత్రమే ఇచ్చారు, ఓన్లీ 3 out of 208 అనమాట. సో మిగతా చూడాలనుకుంటే అప్గ్రేడ్ చేయమంటున్నారు. సో ఇట్లా చెప్తున్నారనమాట. సో ఎవరైనా కూడా పెయిడ్గానే ఇస్తారండి, ఇదైతే కామను. సో మరి ఇలాంటప్పుడు మనం మిగతా వీడియోస్ యొక్క ట్యాగ్స్ని మనం ఎలా చూడొచ్చు అంటే, మీకు యాక్చువల్గా మీరు వీడియోస్ని ఓపెన్ చేసినప్పుడు మీకు డిస్క్రిప్షన్లో కొంతమంది ట్యాగ్స్ ప్లేస్ చేస్తుంటారు, బట్ ట్యాగ్స్ అయితే మీకు కనిపించవు అనమాట. మరి వీళ్ళు ఎలాంటి టాప్ రిజల్ట్స్లో వచ్చే ట్యాగ్స్ అనేవి మీరు చూడాలంటే ఎలాగ చూడాలి అనేది ఇక్కడ టాస్క్ అనమాట. మరి ఎలాగ చూస్తారండి? సో దాని గురించే ఈ టూల్ అనమాట. సో ఇది ఒక టూల్ అనుకోండి, ప్రస్తుతానికి ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ అనమాట. సో మరి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, జస్ట్ ఈ వీడియోని ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేశాక ఫస్ట్ దీన్ని స్టాప్ చేస్తాను నేను. సో వీడియో అయితే స్టాప్ చేసింది కదా, సో మరలా నాయిస్ వస్తుందేమో అని. ఓకే అండి, ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ కూడా ట్యాగ్స్ కనిపిస్తుంటాయి మీకు. ఓకే, వీళ్ళు ఏమేమి ట్యాగ్స్ యూస్ చేస్తున్నారు, ఈవెన్ ఇక్కడ కనిపించినప్పటికీ మీరు ఇట్లా ప్రతిసారి కాపీ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా ఇట్లా కాపీ అయినా చేయొచ్చు. బట్ మల్టిపుల్ వీడియోస్కి మీరు కాపీ చేయాలంటే కష్టం కదా, అవునా? సో మరి అలాంటప్పుడు మీరు ఎలా చేయొచ్చు అని మీరు అనుకుంటే, అప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే ఇస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి వ్యూ పేజ్ రీసోర్స్ లోపలికి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి కీవర్డ్స్ అని టైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఈ కీవర్డ్స్ లోపల ఈ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ కూడా ప్లేస్ చేసి ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఈ ట్యాగ్స్ అన్నీ మనకు కావాలి అంటే ఈ ఒక వీడియోకి కాదు, టాప్లో ఏవైతే వస్తున్నాయో ఆ వీడియోస్కి సంబంధించిన ట్యాగ్స్ అనేవి మన వీడియోస్ కనిపెట్టుకున్నట్లయితే మన వీడియో ఎంతో కొంత టాప్లో రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్లో అయితే మీకు ఈవెన్ మీరు బిగినర్ యూట్యూబ్లో బిగినర్ అయినప్పుడు ఏమవుతుందంటే, యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు అనమాట ఎక్కువ, ఎందుకంటే మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వదు కాబట్టి యూట్యూబ్ మిమ్మల్ని పట్టించుకోదు అనమాట ఎక్కువ. అప్పుడు మీరే మీ ఓన్గా ఇది ఎస్ఈఓ షేరింగ్ అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది, అవునా? సో అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా కూడా యూట్యూబ్ని ఇంకా బెస్ట్గా యూస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో మరి ఈ ట్యాగ్స్ అనేవి మనం ఎలా గెట్ చేయొచ్చు అంటే, సింపుల్గా మనం యూస్ చేస్తున్న టూ లైబ్రరీస్ అండి, రిక్వెస్ట్, బ్యూటిఫుల్ సూప్, ఈ రెండింటినీ తీసుకొని ఏ వీడియో అయితే యూఆర్ఎల్ ఉంటుందో ఆ వీడియో యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ సింపుల్గా మనం ట్యాగ్ ఎక్స్ప్లోర్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ యూఆర్ఎల్ని ఇచ్చేసాను. సో దాంట్లో యూఆర్ఎల్ని పాస్ చేస్తున్నాము. నెక్స్ట్ సూప్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఫైండ్ ఆల్ మెటా అంటున్నాను, ఎందుకంటే ఈ ట్యాగ్స్ అన్నీ కూడా మెటా ట్యాగ్స్లో ఉన్నాయన్నమాట, ఎందుకంటే డిస్క్రిప్షన్లో లేవు, ఇవన్నీ మెటా ట్యాగ్స్లో ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే మీకు అంటే దానికోసం సపరేట్గా ట్యాగ్స్ ఏం లేవన్నమాట, మెటా ట్యాగ్ మాత్రమే ఉంది. సో మెటా ట్యాగ్లో నేమ్ అట్రిబ్యూట్ లోపల కీవర్డ్స్ అనేది, కీవర్డ్ లోపల కంటెంట్ ఈక్వల్ టు అని ఇక్కడ దానికి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను నేమ్ అట్రిబ్యూట్స్ అంటే నేమ్ అట్రిబ్యూట్ లేకుండా కూడా కొన్ని మెటా ట్యాగ్స్ ఉన్నాయి, అలాంటి ట్యాగ్స్ నాకు అవసరం లేదు కాబట్టి ఫర్ లూప్లో నేను ఆల్ ట్యాగ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఫర్ లూప్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఒకవేళ మీకు బ్యూటిఫుల్ సబ్ లైబ్రరీ వీటి గురించి తెలియకపోతే వెబ్ స్క్రాపింగ్, మన ఛానల్లో వెబ్ స్క్రాపింగ్ ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఓకేనా? సో ఇఫ్ నేమ్ ఇన్ ట్యాగ్ డాట్ అట్రిబ్యూట్స్ డాట్ కీస్ అని ఇస్తున్నాము. సో నేమ్ ఉండే క్యూ ఈ ట్యాగ్ కావాలన్నమాట, మెటా ట్యాగ్ నాకు. సో దాన్ని తీసుకున్నాక అన్నిటినీ నేను ప్రింట్ చేసినప్పుడు నాకు అంటే ఇవి చాలా ఉన్నాయన్నమాట, మరలా నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ఉన్న ఈ మెటా ట్యాగ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో
థర్డ్ మెటా ట్యాగ్లో నాకు ఈ కంటెంట్ ఐ మీన్ ఈ ట్యాగ్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ సి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని సిని ఇంక్రిమెంట్ చేస్తూ ఎప్పుడైతే సి ఈక్వల్ టు ఈక్వల్ టు 3 అయిపోతుందో అప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేయమంటున్నాను అనమాట కీవర్డ్స్ని. సో ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడ మనకి కామా సపరేటెడ్ కనిపిస్తున్నప్పటికి కూడా ఇక్కడ ఏమవుతుందంటే అండి మనకి ఇక్కడ ఇక్కడ రావట్లేదు అనమాట. అంటే అదంతా ఒక కాంటెక్స్ట్ పారాగ్రాఫ్ లాగా వస్తుంది. సో నేను అందుకోసం ఇక్కడ స్ప్లిట్ ఫంక్షన్ యూస్ చేసి వాటిని సపరేట్ అవుట్ చేసి మరలా మనం డైరెక్ట్ స్ప్లిట్ యూస్ చేస్తే ఏమవుతుందంటే కీవర్డ్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట, ఐ మీన్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ కీవర్డ్ అని దాన్ని ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాం. అగైన్ ఇక్కడ కీవర్డ్స్ అనే ఒక న్యూ లిస్ట్ని క్రియేట్ చేసి దాంట్లో అపెండ్ చేసుకున్నాం అనమాట. కే డాట్ స్ట్రైప్ అని అపెండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎందుకు ఇలా చేస్తానంటే ఇది సింగిల్కి సంబంధించింది అనమాట, అంటే మెయిన్ సింగిల్ యూఆర్ఎల్కి సంబంధించింది. ఇట్లా మనం ప్రతిసారి ఒక్కొక్క యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకొని ఒక్కొక్క కీవర్డ్ అంటే ఒక వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ని తీసుకునే కంటే మనకి ఎన్ని వీడియోస్ అయితే టాప్లో వస్తుంటాయో అన్ని వీడియోస్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్గా వీళ్ళిద్దరు ఏమేమి క్రియేట్ చేస్తున్నారు వీళ్ళ ట్యాగ్స్ అనేవి మనం కూడా చూడొచ్చు. సో ఈ లింక్ను కాపీ చేసుకొని ఇక్కడ నేను అగైన్ ఇక్కడ సెకండ్ ఫంక్షన్ రాసాను కదండి, ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేసేయండి యూఆర్ఎల్ని. ఓకే, ఐ థింక్ ఆ రెండు యూఆర్ఎల్స్ అనుకుంటా ఉంది. సో ఈ లింక్ అడ్రస్ని కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ వీటిని అన్కమెంట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వరకు కమెంట్ చేసేసి ఇవి వచ్చేసి ఫర్ మల్టిపుల్ వీడియోస్ అనమాట, అందుకోసం ఇక్కడ రాస్తున్నాను. సో అందుకే పైన ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం మరలా ఇవన్నీ తిరిగి రాయకుండా. సో జస్ట్ మనకి ఇప్పుడేంటి మల్టిపుల్ యూఆర్ఎల్స్ మాత్రం వస్తే రిమైనింగ్ థింగ్ అంతా సేమ్ అనమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎక్స్ప్లోర్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఫర్ లూప్లో పెట్టేస్తాను అనమాట దాన్ని. సో దట్ ప్రతి యూఆర్ఎల్ కూడా దానికి వెళ్ళిపోద్ది, అది కీవర్డ్స్ని ఇక్కడ అపెండ్ చేస్తూ వెళ్తుంది. ఇంకేనా, అయితే ఇప్పుడు ఈ ఛానల్ వాళ్ళు అంటే ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే నేను కంప్లీట్ పైథాన్ ట్యూటోరియల్ తెలుగు అని రాశాను, అలాగే పైథాన్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్ అని నేను కూడా ఇచ్చాను అనమాట. అలాగే వీళ్ళు కూడా ఇస్తారు కదండి పైథాన్ ట్యూటోరియల్ తెలుగు అని వీళ్ళు ఇచ్చారు, నేను పైథాన్ ట్యూటోరియల్ తెలుగు అని నేను కూడా ఇచ్చున్నాను. ఇలా అందరూ సిమిలర్ కీబోర్డ్సే ఇస్తుంటారు కాబట్టి వాటిని మనం మరలా ఫిల్టర్ అవుట్ చేయాల్సి ఉంటుంది అవునా. సో మరి వాటిని ఎలా ఫిల్టర్ అవుట్ చేస్తామంటే దానికోసం ఇక్కడ సెట్ ఫంక్షన్ అనేది సెట్ ఈ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సెట్లో పంపించినట్లయితే మనకు డూప్లికేట్స్ అనేవి రిమూవ్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఫైనల్గా కీవర్డ్స్ అన్నింటిని అపెండ్ చేశాక సెట్లో పంపించేస్తాను. ఓకే, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం మల్టిపుల్ యూఆర్ఎల్స్ సంబంధించింది మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ 2 యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది కొంచెం మనకి ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో ఆ లోపల మీరు వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి. సో మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలంటే అడగండి, నాకు వీలున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఓకే, సో వెయిట్ చేస్తున్నాం. సో ఇవన్నీ ట్యాగ్స్ని ప్రింట్ చేశాక మనం ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే మన ఛానల్లోకి వెళ్ళిపో ఐ మీన్ మీ ఛానల్ మీ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయి ఏ వీడియోకి అయితే మీరు ఆ ట్యాగ్స్ని ఇవ్వాలనుకుంటున్నారో, ఓకేనా, ఏ వీడియోకి అయితే మీరు ఆ ట్యాగ్స్ని ఇవ్వాలనుకుంటున్నారో సింపుల్గా ఇక్కడ ట్యాగ్స్ సెక్షన్కి వచ్చేసి మీరు అక్కడ ఈ ట్యాగ్స్ని పేస్ట్ చేసేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ ప్రింట్ అయ్యే ట్యాగ్స్ని మీరు డైరెక్ట్గా తీసుకొని పేస్ట్ చేసేయచ్చు ఇట్లా ఇట్లా కాపీ చేసుకొని, లేదా మీరు టెక్స్ట్ ఫైల్లోకి కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీకు కొంచెం టెక్స్ట్ ఫైల్లోకి ఎలాగ ఎక్స్పోర్ట్ చేసుకోవాలని తెలిస్తే. ఓకేనా, సో ఈ ట్యాగ్స్ని మనం సింపుల్గా ఇట్లా తీసుకొని కాపీ చేసుకొని మనకు కావాల్సిన వీడియోలో పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో దట్ మన వీడియోస్ కూడా టాప్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది ఇదండి వీడియో. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ టూలేనండి ఇది, కీవర్డ్స్ గ్రాప్ చేయడం అనేది. సో ఇది బిగినర్ అంటే యూట్యూబ్ వీడియోస్ని స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇది ఓన్లీ పైథాన్కి సంబంధించిన వీడియోస్కే కాదండి, మీరు అంటే జనరల్గా చెప్తున్నాను ఏ వీడియోస్ని అయినా తీసుకొని మీరు ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి కదా, అంటే మీ ప్యాషన్కి సంబంధించి అంటే మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నా అట్లాంటి టాప్ రిజల్ట్స్లో వస్తున్న ట్యాగ్స్ని తీసుకొని మీరు ఎస్సీఓ చేసుకోవచ్చు అనమాట. బట్ ఎస్సీఓ స్కోరింగ్ అనేది ఇంకొక థింగ్ ఉంటుంది. సో దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ట్యాగ్స్ ప్లేస్ చేసినంత మాత్రాన ఇది ఇక్కడ రాదండి. ఓకేనా, బట్ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, దానికోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోస్ అన్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. షేర్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.